క్రీస్తునాథనియందు మిక్కిలి ప్రియమైన దివ్యవాణి ప్రేక్షకులకు ప్రభు అయిన యేసు క్రీస్తు నామమున శుభాశీస్సులు. మనం ఇంతవరకు ధ్యానిస్తున్న అంశం, దేవుని బిడ్డలు దేనిని ప్రేమించాలి? దేవుని బిడ్డలు దేవుని మందిరాన్ని ప్రేమించాలని అంశాన్ని మనం ధ్యానిస్తున్నాం. భక్తుడైన సిమియోను పవిత్రాత్మ ప్రేరణ చే దేవుని ఆలయంలోకి వెళ్ళడం, లూకా శుభవార్త 2:36 అప్పుడు అతడు అన్నమ్మ అనే ప్రవక్త ఉండెను, ఆమె ఆషేరు వంశీయుడకు ఫానుయేలు పుత్రిక, వివాహమైన పిదప 7 సంవత్సరములు సంసారం చేసి 84 సంవత్సరములు దేవాలయము చెంతనే ఉండిపోయాను, రెయ్యింబవుళ్ళు ఉపవాసము చేస్తూ ప్రార్థనలో గడిపెను. చూడండి, ఈ అన్నమ్మ అనే ప్రవక్తి 84 సంవత్సరాలు దేవాలయము చెందనే ఉండిపోయాను. అంటే ఎంత ఎక్కువగా దేవాలయాన్ని ప్రేమించిందో. సాధ్యమైనంత మట్టికి భర్త చనిపోగానే దేవుణ్ణి నిందించే స్త్రీలు ఉంటారు, దేవుని ఆలయానికి వెళ్ళడం మానేసే వాళ్ళు ఉంటారు, దేవుడు నాకేం మేలు చేసేయడలే, నేను ఎందుకు దేవాలయానికి వెళ్ళాలి అనుకునే వాళ్ళు ఉంటారు. కానీ అన్నమ్మ అనే ప్రవక్తి 7 సంవత్సరాలు సంసారం చేసి 84 సంవత్సరాలు దేవాలయము చెందనే ఉండిపోయినని పరిశుద్ధ గ్రంథం లూకా శుభవార్త 2:36 మనం చూస్తున్నాం. ఆ తల్లి 84 సంవత్సరాలు దేవాలయాన్ని ప్రేమించినందుకు దేవుడు ఇచ్చిన అపురూపమైన బహుమానం ఏమిటంటే, ప్రియులారా, బాలయేసుని కనులారాగాంచగలిగింది. అదండి తన జీవిత గమ్యం ఆవిడ ముందుగానే తెలుసుకోగలిగింది. 84 సంవత్సరాలు దేవుని మందిరంలో సేవ చేసినందుకు దైవ కుమారుడైన క్రీస్తు భగవానుడైన ఆ చిన్నారి బాలయేసుని కనులారాగాంచగలిగింది. దేవుని మందిరాన్ని ప్రేమించే బిడ్డల్ని, ప్రతి ఒక్కరిని కూడా దేవుడు దీవిస్తూనే ఉంటాడు. అందుకే దేవుని బిడ్డలుగా అనుదినము మనము దేవుని ఆలయాన్ని ప్రేమించాలి, దేవుని మందిరాన్ని ప్రేమించాలి. ఇక 2వ అంశం, దేవుని బిడ్డలు దేవుని వాక్యాన్ని ప్రేమించాలి. ఎందుకండి దేవుని వాక్యాన్ని ప్రేమించాలి అంటే, యోహాను శుభవార్త 1వ అధ్యాయంలో ఆదిలో వాక్కు ఉండెను, ఆ వాక్కు దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్కు దేవుడై ఉండెను, ఆ వాక్కే మానవుడై మానవుల మధ్యన నివసించెను. చాలాసార్లు మనం దేవాలయానికి వెళ్తాం బైబిల్ తీసుకురాకుండా, చాలాసార్లు దేవుని వాక్యం వింటాం సరైన శ్రద్ధను కనపరచకుండా. అందుకొరకే మన జీవితంలో దేవుని యొక్క ఆశీర్వాదాలు విరివిగా పొందుకోలేకపోతున్నాం. దేవుని బిడ్డలుగా దేవుని మందిరాన్ని ప్రేమించడమే కాక దేవుని వాక్యాన్ని ఎప్పుడైతే ప్రేమిస్తావో గొప్ప అద్భుత కార్యాలను చూస్తావు. కీర్తన 119:105 నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగై ఉన్నది. ఆ వాక్య జ్యోతిలో నీ జీవితాన్ని సరిచేసుకుంటూ దేవుని వైపు నీ అడుగులు నడిపించగలిగినప్పుడు నీ జీవితం ధన్యత పొందుతుంది. అందుకొరకే ప్రతిరోజు పరిశుద్ధ గ్రంథాన్ని చదవడం అలవాటు చేసుకోవాలి. దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు దేవుని వాక్యాన్ని మోసుకొని తీసుకుని వెళ్ళడం మనం అలవాటు చేసుకోవాలి. చాలాసార్లు ఖాళీ చేతులతో దేవుని ఆలయానికి వెళుతుంటాం. దేవుని వాక్యం గురువు బోధిస్తున్నప్పుడు కూడా అది మనకు కాదులే, పూజలో ఒక భాగం కాబట్టి ఆయన చెప్పాలి, మనం ఆ కాసేపు వినాలి కాబట్టి అని అటు ఇటు మనసును పోనిచ్చి ఆ వాక్యాన్ని మనం సరైన రీతిలో ఆలకించక ఆ వాక్యం మనలో శ్రద్ధను కనపరచదు.
ఆ వాక్యం మన జీవితాన్ని ఉత్తేజితం చేయదు. అందుకే ప్రభు చక్కని ఉపమానాన్ని చెప్పాడు. దేవుని వాక్యం ఎటువంటిదంటే, ఒక వ్యవసాయి కొన్ని విత్తనాలు జల్లినప్పుడు రాతి నేల మీద పడిన విత్తనాలు, రహదారిలో పడిన విత్తనాలు, ముండ్ల కంచిలో పడిన విత్తనాలు, సారవంతమైన నేల మీద పడిన విత్తనం, ఆ విత్తనం అనేది దేవుని వాక్యం. ప్రభునందు మిక్కిలి ప్రియమైన దివ్యవాణి ప్రేక్షకులారా, దేవుని యొక్క వాక్యాన్ని ఎప్పుడైతే నువ్వు ప్రేమిస్తుంటావో నీలో ఉన్న అజ్ఞానం పోతుంది, దైవ జ్ఞానం నీ కలవడుతుంది. అందుకే కీర్తన 119:1 నీ వాక్యము నేను అనుసరింపగోరితిని నాలో దుష్టత్వము పోయినది, లేదా నాకు దుష్టత్వము గిట్టలేదు. నీ వాక్యాన్ని ఎప్పుడైతే నేను అనుసరిస్తున్నానో నాలో ఉన్న దుర్గుణాలు పోతున్నాయి. అందుకే యోహాను శుభవార్తలో 15:3 మనం చూస్తాము ఏంటంటే, ఇప్పుడు నేను చెప్పిన మాటల వలన మీరు శుద్ధులైతిరి. దేవుని వాక్యం మన జీవితాలను శుద్ధి చేస్తుంది. ఆ వాక్యం వినడం ద్వారా, ఆ వాక్యాన్ని ధ్యానించడం ద్వారా జీవితంలో గొప్ప ధన్యతను పొందుకుంటాం. అటువంటి ధన్యతను పొందుకున్న తల్లి మన పరిశుద్ధ మరియ తల్లి. లోకా శుభవార్తలో చూసినట్లయితే, 2 చూసినట్లయితే, గొల్లలందరూ వెళ్ళి బాలయేసు పుట్టిన తరువాత మాట్లాడుతున్నప్పుడు ఆ విషయములన్నీ మనస్సునందు తల్లి మరియ మననము చేయుచుండెను అనేను అని పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉంది. ప్రభునందు మిక్కిలి ప్రియులారా, కావున దేవుని యొక్క వాక్యాన్ని ఎప్పుడైతే ప్రేమిస్తుంటామో ఆ వాక్యము ద్వారా ఏ రీతిగా జీవించాలి, ఏ రీతిగా ప్రార్థించాలి, ఏ రీతిగా దేవుని ఆత్మను పొందుకోవాలి. అందుకే ప్రభు అంటున్నాడు, నా మాటలు మీ యందును, నేను ఎవని యందు ఉండునో, ఎవడు నా యందు ఉండునో అతడు అధికముగా ఫలించును. అంతేకాకుండా నా మాటలు మీ యందు నిలిచియున్నచో మీరు ఏమి అడిగినా నేను ఇస్తానంటున్నాడు ప్రభు. ఆయన వాక్యం మన యందు ఎప్పుడైతే నిలిచియుందో మనం ఏది అడిగినా ఆ ప్రభు మనకివ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. అయితే ఈరోజు మనం ఎంతమంది మీ దేవుని వాక్యాన్ని ప్రేమించగలుగుతున్నాం, ఎంతమంది మీ దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించగలుగుతున్నాం, ఎంతమంది మీ దేవుని యొక్క వాక్యాలు మననం చేయడానికి సిద్ధపడుతున్నాం. కొంతమంది బైబిల్ తల దగ్గర పెట్టుకుంటారు ఎందుకంటే చెడు కళలు రాకూడదని, కొంతమంది బైబిల్ గుండెల మీద పెట్టుకొని పడుకుంటారు ఎందుకంటే దేవుడు దీవించాలని. తల దగ్గర పెట్టుకోవడం కాదు, గుండెల మీద పెట్టుకోవడం కాదు, గుండెలో బైబిల్ని పెట్టుకోగలగాలి. దేవుని యొక్క వాక్యాన్ని గుండె లోతుల్లో దాచుకోవాలి. నీ వాక్యం జుండి దేనిల కంటే మధురమైంది అంటున్నాడు. కాబట్టి ఆ వాక్యం మనలో ఫలించాలి అంటే మనం ఆ వాక్యాన్ని మొదటగా ప్రేమించాలి. ఆ వాక్యాన్ని ఎప్పుడైతే మనం ప్రేమించడం మొదలు పెడుతున్నామో, ఆ వాక్యాన్ని ఎప్పుడైతే మనం ప్రేమించడం మొదలు పెడుతున్నామో దేవుడు మనతో మాట్లాడుతుంటారు. అందుకే ఓ భక్తుడు చెబుతున్నాడు, మనం ప్రార్థించినప్పుడు దేవుడు వింటాడు, మనం వాక్యం చదువుతున్నప్పుడు దేవుడు మనతో మాట్లాడుతుంటాడు. ఎంతోమంది పునీతులు అనుదినము ఆ పరిశుద్ధ వాక్యాన్ని ధ్యానించుకుంటూ ఆ వాక్యానుసారంగా జీవించడానికి ప్రయత్నించారు. మదర్ తెరీసా జీవితంలో ఒక వాక్యమే ఆవిడని మార్చేసింది, ఏంటంటే, ఈ నా బిడ్డల్లో అత్యల్పులకి ఎవరికి సేవ చేసినా అది నాకు సేవ చేసినట్లే లెక్క. పునీత ఫ్రాన్సిస్ షౌరు వారిని ఒకే ఒక వాక్యం మార్చింది, ఏంటంటే, ఇగ్నేషియస్ ఆఫ్ లయోలో గారు ఆయన కనిపించినప్పుడల్లా, పునీత ఫ్రాన్సిస్ షౌరు వారు కాలేజీలో చదువుతున్నప్పుడు ఆయన కనిపించినప్పుడల్లా ఈయన ఒక మాట చెప్పేవారు, మానవుడు లోకమునందరిని సంపాదించి తన ఆత్మను కోల్పోయిన ప్రయోజనమేముంది అన్న వాక్యం 10 సార్లు ఆయన చెవుల్లో మారు మ్రోగేటట్లు చేసి ఉన్నారు పునీత ఇగ్నేషియస్ గారు. సో ఈ వాక్యం సారంగా ఆయన జీవించడం మొదలెట్టి ఫ్రాన్సిస్ షౌరు వారు మంచి పునీతులుగా మారిపోయారు. దేవుని యొక్క వాక్యాన్ని ప్రేమించిన ప్రతి వ్యక్తి తన జీవితాలలో
ధన్యతను సంపాదించుకున్నారు. అందుకే మనం ఆ ధ్యానిస్తున్న ఈ అంశంలో దేవుని బిడ్డలుగా మొదటగా దేవుని మందిరాన్ని ప్రేమించడం నేర్చుకోవాలి, దేవుని వాక్యాన్ని ప్రేమించడం నేర్చుకోవాలి. ఆ వాక్యానుసారంగా జీవించడం మొదలుపెట్టినప్పుడు మన జీవితాల్లో అద్భుతాలు కోకొల్లలుగా జరుగుతాయి. ఇక మూడవ అంశం, దేవుని బిడ్డలుగా పరిశుద్ధతను ప్రేమించాలి. మొదటి పేతురు 1:15 మిమ్ము పిలిచిన దేవుడు పవిత్రుడు గనక మీరును మీ ప్రవర్తన యందు పరిశుద్ధులయుండెడు. మొట్టమొదటగా మనం చూస్తున్నాం, మండుతున్న పొద దగ్గర మోషేతో యావే దేవుడు చెప్పిన మాట, నీ ఉన్న చోటు చాలా పవిత్రమైనది కావని నీ పాదరక్షకులు విప్పుడు. ఇక్కడ మొదటి పేతురులో మనం చూస్తున్నాం, మిమ్ము పిలిచిన దేవుడు పవిత్రుడు గనక మీరును మీ ప్రవర్తన యందు పరిశుద్ధులయుండెడు. ఏ రీతిగా పరిశుద్ధులుగా జీవించగలం ఫాదర్? అనుదినము ఈ ఇంటర్నెట్, అనుదినము సాతాను లోకంలో పనిచేస్తూ అశ్లీలపు చిత్రాలు, రకరకాలైన దృశ్యాలు పెట్టి మానవ ఆలోచనల్ని తప్పుదారి పట్టిస్తున్న ఈ సమయంలో దేవుని మందిరాన్ని ప్రేమించేవాడు పాపపు దారిలో గడిగెట్టలేడు, దేవుని వాక్యాన్ని ప్రేమించేవాడు శుద్ధి చేయబడిన వాడు వృద్ధిలోనికి వస్తాడు. ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని నువ్వు ప్రేమిస్తున్నావో ఆ వాక్యము ద్వారా నువ్వు పరిశుద్ధతలో జీవించగలుగుతావు. అందుకే పునీత పౌలుడు తెస్సలోనికి ప్రజలకు రాసిన లేక 4:7 అపవిత్రత యందు జీవించమని దేవుడు మనల్ని పిలవలేదు, పవిత్ర జీవితము గడపమనియే ఆయన పిలుపు. కావున మన అనుదిన జీవితంలో దేవుని బిడ్డలుగా ఎలా జీవించాలి అంటే పరిశుద్ధతలో జీవించాలి. ఎప్పుడైతే పరిశుద్ధతలో జీవించాలి అనుకుంటున్నావో దేవుని యొక్క సహాయం నీకు అందివ్వబడుతుంది. ఎందుకనగా మనం పౌలు గారు కొలొస్సీయులకు రాసిన లేఖలో చెప్పినట్లుగా 3:12 మీరు దేవుని చేత ఎన్నుకోబడ్డ ప్రజలు. లోకము చేత ఎన్నుకోబడలేదు, సాతాను చేత ఎన్నుకోబడలేదు, దేవుని చేత ఎన్నుకోబడ్డ బిడ్డలంగా ధైర్యంగా ఆ ప్రభు వైపు చూస్తూ ముందుకు సాగిపోవాలి. కావున ఈనాడు మనం ధ్యానించిన అంశం, దేవుని బిడ్డలు దేన్ని ప్రేమించాలంటే దేవుని మందిరాన్ని ప్రేమించాలి, దేవుని వాక్యాన్ని ప్రేమించాలి, పరిశుద్ధతను ప్రేమించాలి. ఆ రీతిగా ప్రేమించినప్పుడు దేవుడు మన జీవితంలో తోడుగా ఉండి అనేక అద్భుత కార్యాలు చేస్తాడు. కాబట్టి మన అనుదిన జీవితంలో దేవుని మందిరాన్ని ప్రేమించే బిడ్డలుగా, దేవుని వాక్యానుసారంగా జీవించే బిడ్డలుగా, పరిశుద్ధతలో జీవించే బిడ్డలుగా వరాన్నిమ్మని ప్రార్థిద్దాం. దయామయులకు సర్వేశ్వర, ఇంతవరకు మేము ధ్యానించిన ఈ వాక్యాన్ని, దేవుని బిడ్డలుగా దేన్ని ప్రేమించాలో మీరు మాకు తెలియజేసినందుకు మీ కృతజ్ఞతాస్తుతులు. ఈ వాక్యాన్ని ఆలకిస్తున్న దివ్యవాణి ప్రేక్షకులందరిపై మీ అరాళమైన ఆశీర్వాదాలు కుమ్మరించి మేమందరము దేవుని బిడ్డలమనే సత్యాన్ని మీరు బయలుపరిచినందుకు మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము తండ్రి. ఈ వాక్యానుసారంగా జీవించడానికి మేము అనుదినము ప్రయత్నించి మా జీవితంలో అనేక అద్భుత కార్యాలు, ఆశ్చర్యకరమైన కార్యాలు చవిచూడగలిగే శక్తినిమ్మని ఈ మనవులను మా ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామం పేరిట మనవి చేయుచున్నాము పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్.